హలో వ్యూవర్స్, నా పేరు సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పింక్ కాలీఫ్లవర్స్ని మీకు చూపించబోతున్నాను. ఇవి మా పెరట్లో కాసినవండి. అసలు ఎలా పింక్ అయ్యాయి, పింక్ అవ్వడానికి మేము ఏమైనా చేసామా అనేవి మీకు నేను చూపించేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూసారా, ఇది కాలీఫ్లవర్ అంటే మీరు నమ్మగలరా అండి? ఈ కలర్లో ఉంది ఏంటి అని అనుకుంటున్నారా? తినొచ్చా తినకూడదా అని అనుకుంటున్నారా? నేను నాకు కూడా ఇదే డౌట్ వచ్చి నేను గూగుల్లో చూసాను. అప్పుడు తెలిసింది నాకు పర్పుల్ కలర్లో రావడానికి రీజన్స్ ఏంటి, అలాగే ఇది దీని టేస్ట్ అది ఎలా ఉంటుంది అని చెప్పి అనమాట. పర్పుల్ కలర్ రావడానికి రీజన్ ఏంటంటే, వీటికి చూసారా స్టెమ్స్ అనేవి లేవు. ఈ కాలీఫ్లవర్స్ వీటికి కూడా ఓన్లీ ఆకులు మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఈజీగా అవి చిన్న చిన్న బడ్గా ఉన్నప్పుడే విడిపోతాయి ఆకులు. అవి ఎక్కువ సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయన్నమాట. అలాగే రాత్రులు కూడా చాలా చల్లని టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాయి. అందువల్ల వేరియేషన్స్ వల్ల ఇవి ఈ కలర్లోకి చేంజ్ అయ్యాయన్నమాట. ఈ కలర్లోకి చేంజ్ అవ్వడం వల్ల వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అధికంగా ఉంటాయి. దీనివల్ల స్వీట్గా ఉంటుంది, అలాగే న్యూట్రియన్స్ కూడా, పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. చూసారా ఈ పర్పుల్ కలర్లో కనిపిస్తుంది, అలాగే ఆకులు కూడా మీకు పార్షియల్గా పర్పుల్ కలర్లో కనిపిస్తున్నాయి. ఏదో పెయింట్ వీటి మీద పడినట్టు అనిపిస్తుంది కదా. ఇవి నార్మల్ సీడ్సేనండి, మామూలుగా షాప్లో మామూలు గోబీ ఎలా అయితే సీడ్స్ కొన్నామో అలాగే కొన్నాము. బట్ క్లైమేటిక్ కండిషన్స్, వెదర్ కండిషన్స్ వల్ల ఇలా అయిపోయింది అనమాట. బాగుందా? అలాగే ఇంకొకటి ఇది, ఇదైతే స్టార్టింగ్లో వైట్గానే వచ్చింది, తర్వాత నుంచి ప్యాచెస్ ప్యాచెస్గా ఇక్కడ మళ్ళీ పర్పుల్ అవుతుంది. మీకు కనిపిస్తుందా? బుజ్జి బుజ్జి గోబీలు పర్పుల్ కలర్లో మళ్ళీ కలర్ఫుల్గా ఉన్నాయి కదా. వీటిని మేము గోబీ పరాతా చేసుకొని తినేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మంచి అప్డేట్స్ ఉన్నాయండి నా పెరడికి సంబంధించినవి, అవన్నీ చూసేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మళ్ళీ మంచి వీడియోతో, మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.